ఇవాళ నేను అడుగుతున్నా, ఏ ఆత్మగౌరవం కోసమైతే, ఏ స్వయం పాలన కోసమైతే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో, ఇవాళ నీ మంత్రివర్గంలో ఉండే మంత్రి ఒక్కరైనా ఎవరన్నా ఆత్మగౌరవంతో తలెత్తుకునే విధంగా నీ మంత్రివర్గంలో ఉన్నారా? నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అంతెందుకు ఆకాశంలో సగం, మన జీవితంలో సగం అనుకునే ఒక్క ఆడపిడ్డనన్నా ఈ రోజు నీ మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్నారా? ఒక్కసారి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఆడపిడ్డలు మంత్రులు లేరు, కానీ మన ఇంతకు ముందు మిత్రుడు అనిల్ చెప్పినట్టు ఇవాంక వచ్చినప్పుడు మహిళా పారిశ్రామికవేత్తల సమావేశం జరిగితే ఆ సమావేశంలో మాట్లాడడానికి మహిళా మంత్రి లేక కేటీఆర్ గారు పోయి ఇవాంక మధ్యలో కూర్చున్నాడు. నేను అడుగుతున్నా కేటీఆర్ ను, అయ్యా నువ్వు ఆడవా మాడవా, నువ్వు ఆ మీటింగ్ కి ఎందుకు పోయినావు అని నేను అడుగుతున్నా నిన్ను. నువ్వు ఆడవైనా మాడవైనా నువ్వు అక్కడ వెళ్ళి కూర్చో, కానీ నువ్వు ఆ రెండు కాకుండా అక్కడికి వెళ్ళి కూర్చున్నావంటే ఈ రాష్ట్రంలో మహిళలకు ఎలాంటి గౌరవం జరుగుతుందో ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇవాళ తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెలంగాణ బిడ్డల కష్టాలు తెచ్చిన పార్టీగా, తెలంగాణ బిడ్డలను ఆదుకునే పార్టీగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ జడ్చర్ల చౌరస్తలో మీ దగ్గరకు